అక్రమంగా గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న స్మగ్లర్లను శ్రీకాకుళం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చాపురం జాతీయ రహదారిపై స్మగ్లర్లు పోలీసులు కళ్ళు కప్పి లారీలలో తరలిస్తూ ఉన్నారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా ఇచ్చాపురం జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో అనుమానంగా ఒక వాహనాన్ని తనిఖీ చేయగా అందులో గంజాయి, గుట్కా, కైనీలు భారీగా పట్టుబడ్డాయి. వెంటనే పోలీసులు ఆ స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 21 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి, గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీను ఆపి చెక్ చేయగా ఆ లారీలో వచ్చేసి సుమారు 87 బస్తాల కైని, దాని విలువ సుమారు 20,35,800 రూపాయలు వరకు. అట్నే గంజాయి వచ్చేసి 45 కేజీలు 90,000 రూపాయలు. మొత్తం టోటల్ వచ్చేసి 21,25,800 రూపాయలు కొత్తగా ఉన్నటువంటి కైని, 90,000 ఇది గంజా, రెండు సీజ్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ పచ్చిగోళ్ళ అప్పారావు అనే అతను ట్రాన్స్పోర్టరు, బరంపూర్లో లోడ్ చేసుకొని కాకినాడకు పోవడం అనేది జరుగుతుంది. ఇతను ఓల్డ్ అఫెండర్ కూడా, ఇతని మీద ప్రత్యేక నిఘా పెట్టి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. అలాగే డ్రైవర్ త్రిమూర్తులు అతన్ని కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. పోలీసు వారి ఇదేమంటే, ఇటువంటి ఎవరైనా కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, కైని కానీ, గుట్కా కానీ, ఎనీ ఇల్లీగల్ ఐడి ఆర్యాక్ కానీ, ఒరిస్సా ఇది కానీ, మద్యం కానీ ఏదైనా ఉంటే వాళ్ళ మీద ఉక్కుపాదం పెట్టి అణచివేయడం అనేది జరుగుతుంది. వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. సార్, దీనికోసం ప్రత్యేకమైన టీం నియమించారు? టీమ్ ఉంది కదా, క్రైమ్ పార్టీ, ఇప్పుడు సీ గారి దగ్గర క్రైమ్ పార్టీ ఉంది, అట్లా ప్రత్యేక టీములు కూడా ఉన్నాయి. సబ్ డివిజన్ మొత్తం ఏ సర్కిల్కు ఆ సర్కిల్కు ప్రత్యేక టీములు నిఘా పెట్టి